తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడిని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమేలి రామకృష్ణారెడ్డి ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి, బ్లాక్ క్యాట్ కమాండోస్ రక్షణలో ఉండే వ్యక్తి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉంటే పోలీసులు సాక్షిగా ఈ దాడి జరగడం చాలా దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవేళ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ దాడి జరగడం చాలా దురదృష్టకరం. ఇవాళ తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి లభిస్తున్న ఆదరణ, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న కీలకమైన నేత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ఈ విధమైన దాడులు చేసే విధంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం ఏ విధంగా చూస్తూ ఊరుకుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. చిన్న చిన్న విషయాలకే పెద్ద కేసులు పెట్టి రచ్చ చేస్తున్న పోలీసు యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారిపై దాడి జరుగుతూ ఉంటే ఈ విధంగా చూస్తూ ఊరుకున్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి పలాయనవాదానికి నిదర్శనంగా పేర్కోవచ్చు. 14వ తేదీన ఎన్నికల ప్రచారానికి వెళ్తాన్న వ్యక్తి ఇవాళ బీజేపీకి భయపడి ఎన్నికల ప్రచారం ఆపుకోవడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఆదరణ చూసి వారలేక ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం దురదృష్టకరమైన పరిణామం. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతోంది.